హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి చైతన్య. వెల్కమ్ టు సాయి టెక్ గురు తెలుగు. ఈ వీడియోలో నేను పోకో X2 ఒక ఫోన్ అన్బాక్సింగ్ చేస్తాను. ఈ ఫోన్ వచ్చేసి Redmi K30. అది ఇండియాలో పోకో X2 లాగా లాంచ్ అయిందండి. సో ఈ వీడియో, ఈ ఫోన్ గురించి నేను చాలా వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఈ ఫోన్ నేను 2-3 వీక్స్గా వాడుతూ ఉన్నాను, Redmi K30 లాగా. కానీ ఇండియాలో ఇప్పుడు పోకో X2 లాగా లాంచ్ అయిపోయింది. సో దాదాపు అన్ని ఫ్యూచర్స్ సేమ్గా ఉంటాయి Redmi K30 కూడా పోకో X2కి. సో ఈ బాక్స్లో ఏమైనా వచ్చాయో సేమ్, అలాగే పోకో X2లో కూడా అలాగే సేమ్ వస్తాయి కంటెంట్స్ అన్నీ. సో కింద లింక్స్ ఉంటాయని డిస్క్రిప్షన్లో, మీరు కావాలనుకుంటే ఈ వీడియోస్ అన్ని చూడొచ్చు. మీరు ఆ పోకో X2 పైన నేను ఒక ప్లేలిస్ట్ పెట్టాను. సో ఆ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ నేను ఒక దగ్గరగా పెట్టానండి. సో మీకు అందరికీ ఈజీగా ఉంటుంది పోకో X2 ఫోన్ కొనే ముందు కొనాలా వద్దా అని డౌట్స్ ఉన్న వాళ్ళకి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ గురించి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నేను చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను ఈ ఫోన్ గురించి, పోకో X2 గురించి. సో రీసెంట్గా ఈ ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయింది. సో చాలామందికి క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోన్ కొనాలా లేదా వేరే ఫోన్ కొనాలా అని. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఓన్లీ అన్బాక్సింగ్ పెడతాను, కానీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రం చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ముందుగా మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దామండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, మర్చిపోకండి. సో చూసారా ఫ్రెండ్స్, ఇది 8 GB అండ్ 256 GB ర్యామ్ వేరియంట్ అన్నట్టు మోడల్ వచ్చేసి. సో Redmi K30 పోకో X2 రెండు ఫోన్స్ దాదాపు అన్ని విధాలుగా ఒకటే, సేమ్ స్పెసిఫికేషన్, సేమ్ స్క్రీన్ సైజ్ అంతా సేమే. ఈ దాంట్లో ఏం చేంజ్ ఏం లేదండి. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ ఫోన్లో ఏమేమి వచ్చాయో. ఫోన్ కేస్ వచ్చిందా లేదా, స్క్రీన్ గార్డ్ ఉందా లేదా ఫోన్కి అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్కి మర్చిపోకండి. సో ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ పోకో X2 ఫోన్ ఉంది ముందుగా మనకు వచ్చేసి. ఫోన్ కొంచెం హెవీగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఇది 200 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంది. మామూలుగా మనం వాడే ఫోన్స్ అన్నీ 6.4 ఇంచెస్, 6.3 ఇంచెస్ అలా ఉంటాయి, కానీ స్క్రీన్ సైజ్ మాత్రం కొంచెం ఎక్కువ, 6.6 ఇంచెస్ ఇది. సో పెద్ద స్క్రీన్స్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పగలుగుతాను నేను. సో ఈ ఫోన్లో వచ్చేసి చార్జరును కేబుల్ కూడా ఈ ఫోన్తో పాటు మీకు ఇచ్చారు. సో ఈ ఫోన్కి స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే 27 వాట్ ఛార్జింగ్ అండి. సో 27 వాట్ ఛార్జింగ్ అంటే చాలా ఫాస్ట్గా ఫోన్ ఛార్జ్ అవుతుంది. సో కంపారిజన్ చేశానంటే ఇప్పుడు వచ్చే నార్మల్గా రిలీజ్ అయ్యే ఫోన్స్ అన్నిటికీ 10 వాట్స్, 15 వాట్స్ ఉంటాయి అంతే ఛార్జింగ్. కొన్ని రియల్మీ ఫోన్స్ మాత్రం 20 వాట్స్ ఉంటాయి, కానీ ఈ ఫోన్కి వచ్చేసి 27 వాట్స్. సో ఛార్జింగ్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది మామూలు ఫోన్స్తో పోలిస్తే. సో మనకి బాక్స్లో వచ్చేసి వారంటీ పేపర్స్, మళ్ళీ కేస్ కూడా ఇచ్చారు, ట్రాన్స్పరెంట్ కేస్. అదొకటి గుడ్ న్యూస్ అని చెప్పగలుగుతాను, ఎందుకంటే మామూలుగా కేస్ కొనాలంటే మళ్ళీ ఎక్స్ట్రా 300-400 పెట్టాల్సి వస్తుంది. సో మనకు ఫోన్తో రావడంతో పాటు ఇది కొంచెం హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు కేస్ వస్తే. సో నేను చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు పోకో X2 గురించి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.